ఇక ఇంకొకటి వృధా డబ్బుల వృధా గురించి మాట్లాడుకున్నాం కదా మరి నిన్న ఇంగ్లీష్ మీడియం మరి గతంలో మీరు ఒక అద్భుత భావనలో మరి రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం అని సరే వాళ్ళ పిల్లలు చదువుకున్నారా వీళ్ళ పిల్లలు చదువుకున్నారా అని చెప్పి కూడా చాలా వాదనలు కూడా చేశారు కానీ వాదనలన్నీ కూడా మరి హైకోర్టులో వీగిపోయినాయి సుప్రీంకోర్టులో స్టే అవ్వలేదు ఈలోపు మరి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 351A అనుసరించి ప్లస్ పైగా మనం ఒక మనొక జాతి మనొక కల్చర్ ఆ జాతిని ఆ కల్చర్ని అన్నీ మర్చిపోయి ఒక పరస్త్రీ వ్యామోహంలాగా ఒక పరభాష వ్యామోహంలో పడిపోయి మాతృభాషని చంపేసే ప్రయత్నం మంచిది కాదు కాబట్టి ప్రధానమంత్రి గారు అప్టిల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కంపల్సరీగా చేస్తూ మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది ఒకసారి ఎడ్యుకేషన్ పాలసీ అప్రూవల్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత దానికి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఇంకా కోర్టులు ఏమీ చేయలేవు సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు ఏమీ చేయదని తెలిసినప్పటికీ కూడా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటూ మళ్ళీ మీరు సీనియర్స్ని పెట్టి ఎవడకు సొమ్మని ఈ అన్యాయం ఎవడు పెట్టుకుంటాడు ఈ డబ్బులు ఇది అవసరమా కనీసం మీకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయిపోయి నేషనల్ పాలసీ అయిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ కూడా కనీసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాతృభాషలో బోధించే విధంగా మనం చేయాలి అంటే బేసిక్గా రేపు మన జాతి ఏంటి అంటే మన జాతి ఆంగ్ల జాతి అనో లేకపోతే ఇంకోటనో చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు మన బ్రతుక్కి మన చరిత్రకి మన ఆనవాళ్ళు మనకు ఉండాలి అని భావితరాలు చెప్పుకోవడం కోసం మన భాషని మన భావాన్ని మనం బ్రతికించుకోవాలి అన్న ఉద్దేశంలో తీసుకున్న నిర్ణయం అమ్ముడుపోయే విధానానికి మనం స్వస్తి చెప్పి అవసరమే ఇంగ్లీష్ భాష అవసరమే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు మీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు ఇంగ్లీషు బట్ వాట్ ఈస్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఈస్ నాట్ ఎ వెరీ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్ టు ఇంప్రెస్ ఎనీవన్ ఎల్స్ ఇట్ ద మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ సో లాంగ్ యాజ్ యువర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ ఆర్ ఇన్ సమ్ అదర్ లాంగ్వేజ్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇంగ్లీషే నేర్చేసుకోవాలా ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది అండి తెలీదా చైనా ఎంత అభివృద్ధి చెందింది భారతదేశంతో కంపేర్ చేస్తే చైనా ఎక్కడికి వెళ్ళింది చైనాలో ఎంతమంది మాట్లాడారు ఇంగ్లీషు మరి మీలాంటి వాళ్ళు ఎవరు అక్కడ లేరు మరి ఇంగ్లీష్ మీడియం పెట్టేయడానికి మహానుభావం ఎనీ రేపు మళ్ళీ ఒక నెల తర్వాత వాయిదా వేశారు మరి వాళ్ళు కూడా మరి మీరు ఏమైనా విత్డ్రా చేసుకుంటారేమో తమ యుద్ధం ప్రివేశాన్ని అనుకుంటున్నారేమో నాకు తెలియదు ఆ కేసు విత్డ్రా చేసి ఈ ఫర్దర్ లాస్ టు ద ఏపీ స్టేట్ ఎక్స్చెకర్ లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం